Hi friends, Vaish recipes channel ki swagatham. Prasthuta unna paristhitullo paatikella vayasu raakamunde juttu tella padatam prarambham aipothundi. Perigina ottidi hormonal prabhavam itara karanala valla juttu raalatamto paatu tellaga maarutundi. Chala chinna vayasulone juttu tella padatam valla chusenduku peddavalla kanipinchadame kaakunda Chala kangaru padipoyi marketlo dorike rakarakala hair dry colors vadestu untaru. Ala vadatam valna tatkalikanga falitam unna juttu rale samasya vache avakasam undi. Kabatti kutrima rangulu vadatam kanna man intilo sahaja siddhanga tayaru chesukunna ee packlanu vesukunte talla juttunu nallaga marchukovachchu. Kabatti juttu tellaga maratan ప్రారంభం అయిన వెంటనే ఇటువంటి ప్యాక్స్ వాడుతూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. చిన్న వయసులో తెల్ల జుట్టు వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఈ చిట్కాల ద్వారా సహజ సిద్ధంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజ సిద్ధమైనవే, అలాగే మనకి ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ ఉసిరి పొడి వేసుకోవాలి. ఆమ్లా పొడి అంటారు. ఇది మార్కెట్లో దొరుకుతుంది, లేదా మనం ఉసిరికాయలు సీజన్లో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలు పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫొలికల్స్ ఆక్సిజన్ మరియు న్యూట్రియన్స్ అందిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక స్పూన్ హెన్న. హెన్నను గోరింటి పొడి అని కూడా అంటారు. హెన్న పౌడర్ మనకి మార్కెట్లో లభ్యమవుతుంది, లేకపోతే మనం గోరింటాకు ఆకులను తెచ్చి నీడలో ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. హెన్న తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన సహజ సమతుల్యత తగ్గించకుండా బ్యాలెన్స్ ఉండేలా చేస్తుంది. ఇక కాఫీ పౌడర్. కాఫీ పొడిలో సహజ సిద్ధమైన డైయింగ్ లక్షణాలు ఉంటాయి, అందువల్ల డైయింగ్ ఏజెంట్గా పనిచేసి జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ ముదురు రంగులో ఉండటానికి సహాయపడుతుంది, తెల్ల జుట్టు లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత మనం నిమ్మరసం పిండాలి. నిమ్మరసంలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన జుట్టు రంగును ప్రకాశవంతంగా చేయడానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. జుట్టుకు న్యాచురల్ బ్లీచ్ పొందాలి అంటే నిమ్మరసాన్ని తప్పనిసరిగా వాడాలి. మనం ఉసిరిపొడి, హెన్నా పౌడర్, కాఫీ పౌడర్, నిమ్మరసం ఈ నాలుగు వేసాం, బాగా కలుపుతున్నాం. మనం దాదాపుగా అరచక్క నిమ్మరసాన్ని కలపాలి. మనం ఒక స్పూన్ ఉసిరిపొడి, ఒక స్పూన్ హెన్నా పౌడర్, అర స్పూన్ కాఫీ పౌడర్ వేసుకున్నాం, ఒక అరచక్క నిమ్మరసం. ఇక తర్వాత నీటిని పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో కలుపుకోవాలి. రాత్రి సమయంలో కలుపుకొని అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తలకు పట్టించాలి. తలకు పట్టించి తలస్నానం చేసిన తలకు పట్టించాలి. నూనె రాయకూడదు. పట్టించాక ఒక గంట, గంటన్నర అలా వదిలేయాలి. ఆ తర్వాత షాంపూ పెట్టకూడదు. నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకుని ఆ రోజు అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. వెంటనే షాంపూతో తలస్నానం చేయటం వలన తొందరగా మనం పట్టించిన ప్యాక్ పోతుంది. కొన్ని రోజులు ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ప్యాక్ వేసుకున్న 2 గంటల తర్వాత నార్మల్ వాటర్తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ పెట్టాలి. అప్పుడే మనకు మంచి ఫలితం, రిజల్ట్స్ కనబడతాయి. ఈ ప్యాక్ని తెల్ల జుట్టును బట్టి వారంలో 2 సార్లు వేసుకుంటుంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. వెంటనే ఒక వారంలో తెల్ల జుట్టు నల్లగా మారాలి అంటే కష్టం. ఎక్కువ తెల్ల జుట్టు ఉంటే ఎక్కువ వారాలు, తక్కువ తెల్ల జుట్టు ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా వెయిట్ చేయాలి. అప్పుడే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది, కాంతివంతంగా మెరుస్తుంది. మనం తీసుకున్న కాఫీ పౌడర్ డైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. హెన్న పౌడర్ మాయిశ్చరైజర్గా పనిచేసి జుట్టులో తేమ ఉండేలా చేస్తుంది. జుట్టులో తేమ తగ్గితే పొడిబారి చుండ్రు వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి
ఆ రకంగా కూడా హెన్నా సహాయపడుతుంది. చూసారుగా, మీరు కూడా ఈ ప్యాక్ను తయారు చేసుకుని తెల్ల చుట్టూ నల్లగా మార్చుకోండి. బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు వెళ్లకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి. ఇక ఆమ్లా పొడి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలకుండా అరికడుతుంది. హెన్నా పౌడర్, ఆమ్లా పౌడర్ రెండు మనకి సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాఫీ పౌడర్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మనం కాఫీ తాగుతాం కాబట్టి ఇంటిలో తప్పనిసరిగా కాఫీ పౌడర్ ఉంటుంది. నిమ్మకాయ రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఈ నాలుగింటిని ఉపయోగించి ఈ ప్యాక్ తయారు చేసుకుని తెల్ల జుట్టు నల్లగా మార్చుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్